హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజైతే సంక్రాంతి పండగ రోజండి. ఇది పొద్దున్నే ఈ వీడియో తీసానండి. ముగ్గులేద్దామని లేచాము పొద్దున్న, పిల్లలే వేస్తామని తీసుకున్నారు, అందుకే వాళ్ళకి వేపిస్తున్నాం. వాళ్ళతో మా అక్క అవును తర్వాత వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు కదా ఇంటి ముందు అక్క వాళ్ళు, వాళ్ళు కూడా చూపిద్దామని. మా ఇంటి ముందు వాళ్ళదే ఈ చిక్కుడుగా చెట్టు కూడా, కాయలు కూడా ఇస్తారండి మాకు. తర్వాత మా ఇంటికి ఒకవైపు అండి ఇది, అక్కడ చివరి వరకు ఉంటుంది, అక్కడ వరకు ఎండ్ అయిపోతుంది ఊరు. చాలా బాగుంటుందండి. అన్నయ్య వాళ్ళ పాప కూర్చొని ముగ్గులు పెడుతుంది, అక్క వాళ్ళ పాప, అన్నయ్య వాళ్ళ పాప. తర్వాత మా పక్కన ఇంకో అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గులు చూపిద్దామని అక్కడికి వెళ్తున్నా. చూద్దాం, చూసింది కదా ఈ ముగ్గు అయితే పిడికిలి ముగ్గు అంటారు, చేతుల వేళ్ళ మధ్య నుండి ముగ్గు వేస్తారు అది. అవునక్క. తర్వాత ఇది మా ఇంటి వెనకాల మునక్కాయ చెట్టు, అటు దేవుడి దగ్గర రాల చెట్టు ఉంటుంది. చిన్న టెంపుల్ అండి మా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అటువైపు ఒక రోడ్డు ఉంటుంది, ఆంజనేయ స్వామి ముందు ముగ్గులు కూడా పెట్టిండ్లు. ఇటు రోడ్డు ఉంటుంది, అక్కడైతే బొడ్రాయి అని అంటారు మా ఊర్లో, మధ్యలో ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ ఒక రోడ్డు ఉంటుందండి, చాలా బాగుంటుంది. మధ్యలో మా ఇల్లు ఉంటుందండి, చూసిండ్రు కదా ఎంత బాగుందో. మంచు కురుస్తుంది, అప్పుడప్పుడే సూర్యుడు వస్తాడు. చిన్న పాప చూడండి ఇంటి ముందు, మా పాప, చిన్న పాప ముగ్గేస్తుంది. నిన్న వచ్చిన చిన్న బాగున్నారా, ఎప్పుడు వచ్చింది మీరు? మాస్క్ పెట్టుకుని మరి ముగ్గేస్తుంది. అవునా? ఇప్పుడు మా చెట్లను చూపిద్దాం లోపలికి వెళ్ళి, గేట్ లోపలికి వెళ్ళి. ముందే సపోటా చెట్టు ఉంటుందండి పెద్దది, ఇక్కడైతే కాసి మల్లె చెట్టు. ఇవి రెండు మల్లె చెట్లు, మల్లె చెట్లు చాలా ఉండేవండి. ఇవైతే గులాబీ చెట్లు, ఆ వెనకాల ముళ్ళ చెట్లు ఉన్నాయి కదా అవి పైనాపిల్ చెట్లు. ఇంకో వీడియోలో వాటి కాయలు చిన్న ఇప్పుడు చిన్నగా వస్తున్నాయండి, అవి చూపిస్తా. ఇటు మందార చెట్టు, ఇదైతే ఏదో షో చెట్టు అండి, భలే ఉంది, పువ్వులు కూడా వస్తున్నాయి. అటు నూరు వరాల చెట్టు అంటారు కదా, అది కూడా దగ్గర నుండి ఇంకో వీడియోలో చూపిస్తా. ఇటు మామిడి చెట్టు, తర్వాత దవనం చెట్టు. దవనం చెట్టు కదా మీది, జామ చెట్టు కూడా నాటుతున్నారు. తర్వాత ఇక్కడ ఒక చిన్న తమలపాకు చెట్టు ఉందండి, అటు సైడ్ కూడా ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, తులసి చెట్టు పెద్దగా ఉంది. ఇల్లు అయితే కొంచెం చిందర వందరగా ఉంటుందండి, చుట్టాలు వచ్చిల్లాం కదా అందరం, మేమందరం వచ్చేసరికి అంత చిందర వందర అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ తమలపాకు చెట్టు అన్న కదా, ఇది వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. టమాటా కాయలు ఇంకా 2 రోజులు అయితే పండిపోతాయి. ఏడమ్మా కరెక్ట్. తర్వాత ఇటు సైడ్ వస్తే ఉసిరికాయ చెట్టు ఉంటుంది, ఇక్కడ ఒకటి కనకాంబరం చెట్లు అండి, చిన్న చిన్న వాటికి ఎన్ని పువ్వులు వచ్చినాయో.
మారేడు చెట్టు ఉంటుంది, పెద్దదండి మారేడు చెట్టు. ఇంకొక వీడియోలో అది ఫుల్గా చూపిస్తుంది, కాయలు కూడా ఉన్నాయి. చూసింది కదా ఇంటి వెనుక నుంచి ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. లేవంగానే దండం పెట్టుకుంటాం. ఇటైతే మునక్కాయ చెట్టు ఇందాక చూపెట్టినా కదా, చాలా మునక్కాయలు వస్తాయండి మాకు. బయటకు వచ్చేసినా చూడండి ఎంత మల్లెపూలు కూడా ఉంటుందా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే అమ్మ వాళ్ళు ఊరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.